టీ ట్వంటీ వరల్డ్ కప్లో కనుక చూసుకున్నట్టయితే పాకిస్తాన్కు సెమీస్కు ఫేర్ చేరే అవకాశాలు పూర్తిగా సన్నగిలిన సమయంలో నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇక పాకిస్తాన్ జట్టు ఆల్రౌండర్ అయిన షాదాబ్ ఖాన్ బ్యాట్తో జలిపించడమే కాకుండా స్పిన్ మాయాజాలంతో సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ల ఆటను కట్టించేశాడు. ఇక మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు సంబంధించి కొన్ని కీలక విషయాలు చెప్తూనే మరొకవైపు భారత్ విషయంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. అసలు ఇంతకీ షాదాబ్ ఖాన్ ఏమన్నాడంటే, నేను పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న సమయంలో చాలా రకాల మెలకువలను నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు మేము ఆడుతుంది వరల్డ్ కప్. పైగా ఈ వరల్డ్ కప్ అనేది చాలా తేడాగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ పిచ్చెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా మేము భారత జట్టుతో ఆడుతున్నప్పుడు చాలా రకాల మెలకువలను నేర్చుకున్నాం. భారత జట్టు మొదటి నలుగురు ఆటగాళ్ళు చాలా కీలకమైన ఆటగాళ్ళు. వాళ్ళని పడగొట్టినట్టయితే ప్రపంచ దేశాల్లో ఎవరినైనా సరే ఈజీగా పడగొట్టచ్చు అనేది నా ఆలోచన. కాకపోతే అక్కడ మేము విఫలమైనప్పటికీ కూడా ఇక్కడ మేము మా ఒక గెలుపుని సాధించామని అనిపించింది. నేను బంతి అనేది స్టంప్స్కి కొట్టాలని అనుకున్నాను, అదే నా మెయిన్ టార్గెట్గా భావించాను. అయితే నాకు బ్యాటప్ ఆర్డర్ అనేది నాకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే జట్టు నన్ను మా కోరుకుంటుందో ఆ స్థానంలోకి నేను వెళ్ళిపోతాను, కానీ బ్యాటింగ్లో ఇదే స్థానంలోకి రావాలని నేను ఎప్పుడు అనుకోను. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బ్యాటింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అంతేకాకుండా మా తదుపరి లక్ష్యం కూడా మమ్మల్ని ఎవరైతే ఈ టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో దెబ్బతీశారో వాళ్ళందరి లెక్కలు తేల్చడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము అంటూ భారత జట్టుకు ఇండైరెక్ట్గా చొరకలు అందించాడు షాదాబ్ ఖాన్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.